పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎస్ఈబి స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడి ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేయబడిన 45 వాహనాలను చింతలపూడి పోలీస్ స్టేషన్ లో వేలం వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ జయరామ్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మద్యం అక్రమ రవాణా, గుట్కా రవాణా వంటి వాటిని చేయకుండా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ సి జయరామ్ రాజు, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ వి అరుణకుమారి, జంగారెడ్డిగూడెం డిఎస్పీ డాక్టర్ రవికిరణ్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ స్వామి, పోలీస్ సిబ్బంది, ఎస్ఈబి చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి స్వరూప్, ఎస్ఈబి సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ వెహికల్స్ అన్ని అప్సైడ్ ప్రెస్ అయిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఫిక్స్ చేస్తారు, మొదలుపెట్టి చేస్తారు. సో ప్రజలు గుర్తుతే ఉంటే ఇలా సారాయి లేదా మందు లిక్వర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వాహనాలు స్వాధీనం చేసుకుని వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు ఇట్లా ఈ కేసులో దొరికిందనే అవకాశం ఇచ్చి తర్వాత దానికి ఆప్షన్ పెడతాము. కాబట్టి ప్రజలు గుర్తెరిగి ఈ మీ వాహనాల్లో ఈ మత్తు పదార్థాలు కానీ లిక్వర్ కానీ సారాయి కానీ తోలకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి ఏమన్నా సారాయి, లిక్వరు, గాంజా, గుట్కా ఇలాంటి ఎలాంటి మత్తు పదార్థాలను ఎవరైనా అమ్ముతా ఉన్నా లేదా రవాణా చేస్తా ఉన్నా ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.